2018 2019 పంచాంగంలోనూ, గత సంవత్సర పంచాంగంలోనూ, అంతకుముందు సంవత్సర పంచాంగంలోనూ వ్రాసిన విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. బ్రాహ్మణ ద్వేషం కలిగిన వారిని వారికి వేధించడానికి తగిన పదవులు అధికారాలు లభిస్తాయి. దీనివల్ల బ్రాహ్మణ ద్వేషం కలిగిన వారు వాళ్ళకి సంప్రాప్తించిన అధికారంతో బ్రాహ్మణులను వేధించగలుగుతారు. ఒకటి. రెండు, పురాతన దేవాలయాల్లో ఆచార వ్యవహారాలు లేదా మత సంబంధిత విషయాల్లో తీసుకునే చర్యలు లేదా మార్పులు జాతీయ స్థాయిలో మార్పులు చేర్పులు జరిగే సూచన. మూడో పాయింట్, సనాతన వైదిక ధర్మాలను హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వారికి గడ్డుకాలం, శుభతిథి గంటల పంచాంగం. నాలుగు, దేవాలయాలు పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి బ్రాహ్మణులను వెళ్ళగొడతారు. గురువుకి సైన్యాధిపత్యం వచ్చిన దేవాలయాల్లోనూ పుణ్యక్షేత్రాల్లోనూ ఉన్నటువంటి బ్రాహ్మణులను గ్రహగతులు బాగాలేని కారణం చేత వాళ్ళు వెళ్ళగొట్టబడతారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం ఇదే. ఇతరత్ర విషయాలు ఎలా ఉన్నా ఆగమ శాస్త్రరీత్యా తిరుపతిలో తిరుమలలో ఉన్నటువంటి స్వామివారిని సేవించుకుంటున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధాన పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి అధిపతి ఆచార్యులు గౌరవనీయులు శ్రీ రమణ దీక్షితులు గారిని ఇతరుల్ని ఉద్యోగాల్లోంచి తీసేయటం ఇది శుభశకునం కాదు. ఆగమ శాస్త్ర విషయాలు సక్రమంగా గ్రహించి వాటిని అమలుపరచడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా తిరుమలలో జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటన ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. కనుక అందరూ సంయమనంతో ఓర్పుతోటి విధి విధానాలు గ్రహించి ఆగమశాస్త్ర విషయాలు ఏం చెప్తున్నాయో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకోవడం మనందరికీ శ్రేయస్కరం. ఏది ఏమైనా జరిగినటువంటిది మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారే ఈ సమస్యని పరిష్కరించాలి. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి.